ముమ్మడివరం నియోజక అభివృద్ధి నాయకుడు శ్రీ దాట్ల సుబ్బరాజు గారి నాయకత్వంలో మన కాట్రేనికోట మండలంలో సుమారు 259,65,81,000 రూపాయలతో అభివృద్ధి. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు రాజ్యమా ఉలికి పడు. కాట్రేనికోట మండలంలో పింఛన్లు 7,334 మందికి మంజూరు చేశారు. చిన్న ట్రాక్టర్లు 133 పంపిణీ చేశారు. రైతు రథాలు 17 పంపిణీ చేశారు. రోడ్లు మరియు ఇరిగేషన్ పనులు 85,82,00,000. మరుగుదొడ్లు సుమారు 7,33,00,000 వ్యయంతో 4,882 నిర్మించారు. ఎన్టీఆర్ గృహాలు సుమారు 10,09,50,000 రూపాయల వ్యయంతో 673 గృహాలను నిర్మించారు. గ్రామీణ గృహాలు సుమారు 14,12,00,000 రూపాయల వ్యయంతో 706 గృహాలను నిర్మించారు. అత్యధిక తుఫాను షెల్టర్ల కాట్రేనికోట మండలంలో నిర్మాణం చేసి తుఫాను ఆపద నుండి సురక్షితంగా తీర ప్రాంత ప్రజలను కాపాడే కార్యక్రమం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 472 మందికి గాను 2,00,00,000 రూపాయలు ఇచ్చి ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చారు. ఇవే కాకుండా రైతు రుణమాఫీ, చంద్రన్న పెళ్లి కానుక, విద్యార్థుల స్కాలర్షిప్స్, అనేకమైన సంక్షేమ పథకాలతో సుమారు కాట్రేనికోట మండలాన్ని 259,65,81,000 రూపాయలతో అభివృద్ధి చేయడమే కాకుండా మొత్తం ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు 1,800,00,000 రూపాయలతో ముమ్మిడివరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేసి సగర్వంగా మళ్ళీ మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నారు మన దాట్ల సుబ్బరాజు గారు. నా పేరు నడింపల్లి భాస్కర్ రాజు, నాది గద్దనపల్లి, కాటన్గూడెం మండలం. మా నాన్నగారికి సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చింది. సర్జరీ జరగాలి, ఎమర్జెన్సీ అంటే అప్పటికప్పుడు హార్ట్ బీటు ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వలేదు. సర్జరీ జరగాలి అన్నప్పుడు నాకు టెన్షన్ వచ్చి వెంటనే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారికి ఫోన్ చేశాను. దాట్ల సుబ్బరాజు గారు ఆయన పేరు. ఫోన్ చేస్తే నేను ఉన్నాను, నీకు ఎందుకు ఆపరేషన్ చేయించి అని చెప్పేసి డాక్టర్లతో అయ్యి మాట్లాడారు. మాట్లాడి సర్జరీ చేయించారు, కానీ సర్జరీ సక్సెస్ అవ్వలేదు. ఆ విధంగా నీకు సహాయపడతానని మా బుచ్చిబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయమన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్గా అప్లై చేశాను. 4,02,000 వరకు ఖర్చు అయ్యిందండి. 50% ఇప్పించారు, 2,01,000 దాకా ఇప్పించారు.
దానికి కృతజ్ఞతగా డాక్టర్ కృష్ణబాబు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు. మా వారి పేరు కృష్ణప్రసాద్. మాకు 2018లో మాకు స్టార్ట్ అయింది. మేము దీని మీద మాకు మధ్య లాభం పొందాము. అందుచేత మాకు మళ్ళీ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాను. అందుమూలంగా నిర్మల్ గారికి, సీఎం గారికి, ధన్యవాదాలు. సైకిల్ గుర్తుపై ఓటు వేద్దాం, మన బుచ్చిబాబు గారిని గెలిపించుకుందాం, ముమ్మిడివరంను ఇంకా అభివృద్ధి చేసుకుందాం.